अंदर की नमस्कार ना पेर करमचंद कार्तीक पुराण 21वा अध्याय पुरंजयुनि पराजयम युद्धम चेयटानिकि वच्चिन पुरंजयुनि चूसी दंडेत्ति वच्चिन प्रभुलंता कोपंतो अनेक रकाल आयुधालतो युद्धम चेशारु इरु प्रक्कल सैन्यालु घोरंगा युद्धम चेस्तुन्नारु पराक्रमशाली अयिना कांबोजराजु कावलसिन धनुर्बाणालु तीसुकोनि रथं मीद वच्चि पुरंजयुनि एदुर्कोनि बाणवर्षानि कुरिपिंचाडु वानि चित्रदंडान्नि पडगोट्टि उत्साहंतो पुरंजयुनि बाणालतो बाधिस्तू अतनि बाहुवुल्नि नोप्पिंचाडु रथाश्वालु नाशनं चेशाडु पुरंजयुडु तन मीद वेसिन बाणालु गुच्चुकोगा వాట్ని తీసి నీ బాణాలు నీకే ఇస్తా తీసుకో అంటూ తిరిగి పురంజయుని మీద ప్రయోగించాడు. చూసిన వాళ్ళకు భయం కలిగే విధంగా ఘోర యుద్ధం జరిగింది. చేతులు పోయి మెడలు తెగి కాళ్ళు విరిగి చూసిన వాళ్ళకు భయం కలిగించే కాల్బలాలు, తొండాలు తెగిన ఏనుగులు, తోకలు తెగిన గుర్రాలు చాలా బీభత్సంగా రణరంగం తయారైంది. ఆకాశంలో విమానాల్లోంచి చూస్తున్న విద్యాధర కిన్నరాదులు చాలా ఆశ్చర్యపడ్డారు. ఈ యుద్ధరంగంలో పురంజయుడు బలసమేతంగా ఓడిపోయి సాయంకాలం సూర్యాస్తమయానంతరం కోటకు చేరుకున్నాడు. తన పట్టణం శత్రువులతో నిండిపోయినందుకు పురంజయుడు మిక్కిలి బాధపడుచుండగా అతని పురోహితుడు అయిన సుశీలుడు, రాజా, నీ పట్టణాన్ని కాపాడడానికి శత్రుసేనను సంహరించడానికి శ్రీమన్నారాయణుని సేవించు. కార్తీక పౌర్ణమి సకల కార్యసిద్ధినిస్తుంది. కృత్తిక నక్షత్రయుక్త పూర్ణిమయందు విష్ణు సేవ చేయి, జయం కలుగుతుంది. ముందు చెప్పిన దానికంటే మంచిదైన దాన్ని చెబుతాను విను. తత్కాలమున పుట్టిన పూలతో విష్ణువును పూజించవలను. విష్ణు సన్నిధానంలో దీపారాధన చేయుట చాలా మంచిది. కృష్ణ గోవింద అంటూ ఆలయ సాన్నిధ్యంలో నాట్యం చేయడం ప్రశస్తం. ఆ విధంగా చేయుట వలన నీకొక కుమారుడు జన్మిస్తాడు, ఈశ్వరుడు చెప్పగా విన్నాను. భక్త రక్షణార్థం శ్రీ మహావిష్ణువు శుక్రాయుధాన్ని పంపుతాడు. నీ పెద్దల ఆచారాన్ని బట్టి సత్కారాలు చేయి, బ్రాహ్మణ భక్తి కలిగి కార్తీక వ్రతం చేయి అని అన్నాడు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్స్య మండలి 21వ అధ్యాయం సంపూర్ణం. షష్ఠి సుబ్రహ్మణ్య కరావలంబన స్తోత్రం 8 మార్లు పారాయణ చేయగలరు. షష్ఠి శతరుద్రీయం సహిత రుద్రాభిషేకం చేయించుకొనగలరు. ఈరోజు గ్రామదేవతకు పూజలు జరిపించుట శ్రేయదాయకం. ఈ శివారాధన గ్రంథాలు భక్తి జ్యోతిష వాస్తు గ్రంథాలు మోహన్ పబ్లికేషన్స్ వారి దేవులు .com లో లభ్యమగును.